ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎక్కువ మంది కాంగ్రెస్కి వలస వెళ్తారనే వినిపిస్తే వార్తలు వస్తాయి. దీని మీద మీరు ఏమంటారు? వలసలు ఎలక్షన్ ఇయర్ ఇది. బీజేపీ నుంచి కాంగ్రెస్లో పోతారు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వస్తారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయే వాళ్ళు ఉంటారు, బీఆర్ఎస్ నుంచి కొంతమంది బీజేపీలోకి పోయే వాళ్ళు. ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఏ పార్టీ అయినా గెలిచే అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులకు టికెట్లు ఇస్తుంటారు. వాళ్ళు సర్వేలు చేయించుకొని ఆ పార్టీ ఏ పార్టీ ఆ పార్టీ వ్యవస్థ రకాల వ్యవస్థలతోటి సర్వేలు చేయించుకొని ఫలానా అభ్యర్థి స్ట్రాంగ్గా ఉన్నాడు, ఆయనకి ఇస్తే గెలుస్తాము, ముందు అధికారంలోకి రావాలి అనుకుంటున్నటువంటి ఇస్తారు. బీఆర్ఎస్లో ఒక అభ్యర్థి ఆయన గట్టి స్టాండర్డ్ ఉన్నాడు, ఆయనకి ఇస్తారు. ఆయనకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వకపోతే వేరే పార్టీలకు ఆప్షన్ తీసుకుంటారు. ముందు ఇక్కడ ఏంది, బీఆర్ఎస్ పార్టీలో ఫుల్గా ఉన్నారు, దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీగా ఉన్నది. అందులో ఫుల్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రానటువంటి ఎవరైనా టికెట్లు రాకున్నా వాళ్ళు వ్యవహార శైలి బాగాలేకపోయినా ఫస్ట్ ఆప్షన్ బీఆర్ఎస్కి ఇస్తున్నారు. బీఆర్ఎస్లో టికెట్ రాకపోతే సెకండ్ ఆప్షన్గా కాంగ్రెస్ తీసుకుంటున్నారు. కాంగ్రెస్లో కూడా రాకపోతే థర్డ్ ఆప్షన్ బీజేపీలోకి పోతున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో. ఎలక్షన్ సంవత్సరం కాబట్టి ఈ మార్పులు చేర్పులు చేరికలు ఇవన్నీ ఈ 4 నెలలు కామన్గా జరిగేటువంటి ప్రక్రియ. పోతారు ఇటు వాళ్ళు అటు వాళ్ళు, ఎవరు రాజకీయ ప్రయోజనం వాళ్ళు చూసుకుంటారు, పార్టీల అధ్యక్షులు మేము అధికారంలోకి రావడానికి ఎవరు గెలుస్తారనేది చూసుకుంటారు. గెలిచే వాళ్ళకే పిలిచి టికెట్ కూడా ఇస్తారు కొన్ని కొంతమందికి, వాళ్ళకి స్ట్రాంగ్ ఉందో. ఏ నియోజకవర్గంలో ఎవరైతే 20-25 వేల ఓట్ బ్యాంక్ వ్యక్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని ఏ పార్టీ అయినా ఈజీగా తీసుకుంటారు. వాళ్ళ పార్టీ ఇమేజ్ కొంచెం అతని పర్సనల్ ఇమేజ్ కొంచెం యాడ్ అయ్యి తీసుకుంటారు, విజయ అవకాశాలు చూసుకుంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి 2-3 సార్లు ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళకి వ్యతిరేకత ఉన్నదనుకోండి, వాళ్ళు సర్వే చేసుకుంటే బాగాలేకపోతే ఆయన మార్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తాయి. అట్లా అన్ని దేశవ్యాప్తంగా అట్లనే జరుగుతున్నాయి. ఇక్కడ కూడా మారుస్తారు, కొంతమంది క్యాండిడేట్లు మారుస్తారు, కొంతమంది మార్చకపోవచ్చు. ఈ మార్పులు చేర్పులు అసంతృప్తులు పార్టీలలో ఒకరి మీద ఒకరు విమర్శలు ఎతింద పార్టీలని పార్టీ ఆఫీసులలో కుర్చీలు ఎత్తేసుకోవడము ఒకరికొకరు చేసుకోవడము ఇది ఈ 4 నెలల్లో మనం చూస్తాం. అన్ని పార్టీలలో జరుగుతుంది ఈ ప్రక్రియ, అన్ని పార్టీలలో మనం ఇప్పుడు ఆ ప్రక్రియను చూస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి జూపల్లి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. ఆల్రెడీ పొంగులేటి గారు ఖమ్మంలో కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు. ఇప్పుడు జూపల్లి గారు కూడా మహబూబ్ నగర్లో సభ పెట్టి సోనియామ్మని పిలిచి మేము జాయిన్ అవుతామని అంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు గారు మళ్ళీ కాంగ్రెస్కి వస్తే అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుంది? పార్టీలు మారొచ్చే వరకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఈ పార్టీలో. వాళ్ళు చెప్పారు కదా ఈ పార్టీలో అవకాశం లేదని వాళ్ళు కూడా చెప్పారు, మాకు ఈ పార్టీలో అవకాశం లేదు, టికెట్లు ఇవ్వరు అనేది తేలిపోయింది, మేము అందుకే పార్టీ మారుతున్నాం. పార్టీ మారిన తర్వాత విమర్శలు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని దించాలి గద్దె దించాలి అని నిన్నమన్నటి దాకా ఇక్కడే ఉన్నారు, ఇక్కడ టికెట్ రాదని తెలిసి పోతున్నటువంటిది కాంగ్రెస్లోకి పోయి మేము అన్నటి వరకు ఆయన అంతకుముందు జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్లోనే ఉండే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆ నేపు కాంగ్రెస్లో ఉండిపోయి వీళ్ళిద్దరు పోగానే కాంగ్రెస్ పార్టీకి బలం వస్తుంది అనుకుంటే నేనైతే అది విశ్వసించాను. వాళ్ళకుండే బలం ఉండుంటుంది, వ్యక్తిగతంగా ఏదైనా వాళ్ళకుండే ఎందుకు ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఆ రకంగా. ప్లస్ ఖమ్మంలో ఇప్పుడు వాళ్ళ పార్టీలు ఏమైతుంది, కాంగ్రెస్ ఫుల్ అయిపోయింది, వాళ్ళ గ్రూపులు బట్టి విక్రమార్క గ్రూపు, రేణుకా చౌదరి గ్రూపు, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రూపు, ఈ అన్నిటికి మళ్ళీ మీద రేవంత్ రెడ్డి గ్రూప్ ఒకటి, ఇన్ని గ్రూపుల మధ్యలో కాంగ్రెస్ పార్టీకి అక్కడ నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఆ గ్రూప్ ముందు. ఎందుకు ముందే శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అప్పుడు టీఆర్ఎస్లో ఉండి కూడా టీఆర్ఎస్ వాళ్ళకే వెన్నుపోటు పొడిచి ఓడించినటువంటి శక్తి, వెన్నుపోటు పొడిస్తేనే ఓడిపోయింది అనేది ఆ పార్టీలో చూసినటువంటిది. ఇప్పుడు టీఆర్ఎస్ కాడ గెలిచింది, ఒకటే సీట్ గెలిచింది, ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది టీఆర్ఎస్? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇన్ని గ్రూపులు అయినటువంటి మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెన్నుపోటు రాజకీయాలే చేస్తారు, ఆడ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఆ వెన్నుపోట్లలో. ఇప్పటికే వెన్నుపోట్లకు తోడు ఆ పార్టీకి ఉన్నటువంటి నెగిటివ్ ఇమేజీ, ప్రజల్లో అపనమ్మకము ఉన్నటువంటిది. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఆయన వ్యక్తిగతంగా ఆయనకి ఏమైనా బెనిఫిట్ జరిగితే జరుగుతుందో ఏమో, పార్టీకి జూపల్లి కృష్ణారావు విషయంలో కూడా అంతే, జిల్లా అంతా వీళ్ళు మేనేజ్ చేసేంత శక్తి ఉన్నటువంటి వాళ్ళు అంతేం కాదు. ఆ నేపథ్యంలో అలా వ్యక్తుల పరంగా వ్యక్తిగతంగా ఏమైనా వాళ్ళకి ఎంత బెనిఫిట్ జరుగుతుందో చూసుకుంటారు తప్ప మొత్తం అంశంలో వాళ్ళు జోక్యం చేసుకొని ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు అయితే వాళ్ళకి అంత ఉన్నాయని అయితే అనుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి
మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు వస్తాయి? అప్రాక్సిమేట్లీ కూడా సీట్లు ఎన్ని వస్తాయి ఏంది అనేది చెప్పలేం. మనం పబ్లిక్ ఓటింగ్ దాన్ని బట్టి పోలింగ్ పర్సంటేజ్ బట్టి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి మళ్ళీ అధికారంలోకి మాత్రం బీఆర్ఎస్ వస్తుందని అనిపిస్తుంది. ప్రజల మూడ్ అలా ఉంది ఉన్నటువంటి తీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్ లో ఉండేటట్టు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మరి కాంగ్రెస్ పార్టీ అట్లా అనకపోతే కాంగ్రెస్ పార్టీ నిలబడదు కదా. వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు అంటే మార్పు కోరుకుంటున్నారు అంటే ఎలాంటి మార్పు? ఇంకా మేము ఇంకా మరింత అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం. 2014 నుంచి చూసిన అభివృద్ధి ఏంది? దీన్ని మరింత స్థిరీకరించుకోవాలి. ఉన్నది పోగొట్టుకోవద్దు. ఇప్పుడు దీంట్లో పెన మీద నుంచి పొయ్యిలో పడవద్దు అనేది మార్పు చూసుకుంటారు. అంతే తప్ప మేము మొత్తం పొయ్యిలో పడాలి ఇంత అనేది అనుకోరు కదా. మేము మరింత మెరుగు కావాలి, మా జీవన ప్రమాణాలు మెరుగు కావాలి, మా జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా ఎవరున్నారని విశ్వసిస్తారు. 9 ఏళ్ళ నుంచి చూశారు, గతంలో చూశారు, 14 బిఫోర్ 14 ఆఫ్టర్ 14 పరిస్థితి తెలంగాణ అంతా అర్థమైపోతుంది కదా. భూములకు సంబంధించి ప్రతి రైతాంగం కానీ ప్రొడక్షనే పెరిగింది. కేవలం వరి ధాన్యమే అన్ని వ్యవసాయ సాగు పెరిగి ఇప్పుడు సంవత్సరానికి 3 కోట్ల టన్నుల వరి ధాన్యం వండుతుంది తెలంగాణ. అంతకుముందు ఎప్పుడు చరిత్రలో లేదు కదా. బియ్యం ఉత్పత్తిలో 1 అయింది, వరి ఉత్పత్తిలో 2 భారతదేశంలోనే. అంతకుముందు ఎప్పుడు లేదుగా ఈ చరిత్ర. ప్రజలు ఎక్కువగా ఎందుకు అదా 65% వరకు ఇంకా వ్యవసాయ ఆధారిత తెలంగాణ 65% ఒక రకమైనటువంటి సంతృప్తిగా ఉంటున్నట్టు వ్యవసాయం ఒక రకమైనటువంటి లెవెల్కు ఒక లెవెల్కి వచ్చినటువంటి దశలో ప్రజలు ఇంక నెక్స్ట్ లెవెల్కి పోవాలనిపిస్తారు. కానీ దిగజారే విధమైనటువంటి లెవెల్కి అయితే పోరు కదా. వాళ్ళు ఆలోచించుకుంటారు ప్రజలు ఏ రకంగా ఉన్నది. రుణమాఫీ విషయంలో రైతులు అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. రుణమాఫీకి సంబంధించి అసంతృప్తి ఉందని కాంగ్రెస్ పార్టీలు ఉంటారు. రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది, పూర్తిగా చేయలేదు. 2 దఫాలుగా చేసినటువంటిది ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 100,000 రూపాయల రుణమాఫీకి సంబంధించినటువంటి దాంట్లో కరోనా వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం చెప్పినటువంటిది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి కరోనా రావడంతో ఎఫ్ఆర్బిఎం పరిధి నిబంధనలు గట్టి లోన్లు కూడా రానకుండా కేంద్రం అడ్డుకోవడంతో తెలంగాణ ఈమాత్రం ఆ పని చేయలేకపోయినట్టు 1-2 సార్లు ప్రభుత్వం ప్రకటన చేసినట్టు చూశాము. ఇవి చేయాల్సి ఉండే. రుణమాఫీ పూర్తిగా చేసి ఉంటే మరింత బాగుండేది. అది చేయలేని విషయం కనిపిస్తున్నది. మిగతా అంశాలు చేసినటువంటి మొత్తం ప్రజలు అదే, ఈ అన్ని అంశాలు చూసిన తర్వాత ప్రజలు ఎట్లా డిసైడ్ చేస్తారు మేము నెక్స్ట్ లెవెల్కి పోవాలా, నెక్స్ట్ లెవెల్ నుంచి తగ్గాలా అనేది. నెక్స్ట్ అంటే ఒక విజయం సాధించిన తర్వాత నెక్స్ట్ విజయం వైపు ప్రజలు ఎవరైనా ఈ లెవెల్లో బతుకుతున్నాము, నెక్స్ట్ లెవెల్లో బతకాలి. కానీ కింది స్థాయికి మరీ కింది లెవెల్కి వెళ్ళిపోరు కదా. ఎక్కడైనా ఏ రంగంలో చూసుకున్నా ఇది కూడా అదే, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి దశలో ప్రజలు ఉన్నారు. ఆ రకమైనటువంటి ఆలోచన ఎందుకంటే ఒక పాజిటివ్ మూడ్ కనిపిస్తున్నటువంటి విధానం కనిపిస్తుంది.